ఈ ఇంటికి నీకు రుణం తీరిపోయినట్టే. ఇదే నా జడ్జిమెంట్. పద, నువ్వెక్కడ ఉండాలనుకుంటున్నావో ఆ ఇంట్లోనే నిన్ను శాశ్వతంగా దింపేసొస్తా. సాగర్, ఏమంటున్నారా నువ్వు? ఇంకేమనాలి? అత్యలకు కూడా తెగబడే ఇలాంటి క్రిమినల్ నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అంతే. అన్నయ్యం బాబు, రాత్రి ఏదో జరిగితే అదే మనసులో ఎట్టుకుని కట్టుకున్న దాన్ని పొమ్మండం దారుణం కాదేటి. ఏంటి దారుణం? అర్ధరాత్రి టైంలో నన్ను చంపాలి అనుకోవడం దారుణం కాదా? రమ్య, అన్యాయంగా నా కోడల మీద అబాండాలు వేయకు. చీమకు కూడా హాని పెట్టలేనంత సున్నితమైంది మా లక్ష్మి మనసు. సాగర్, ఇప్పటికైనా నా మాట వినరా? అమ్మా, రమ్య నా ప్రాణం. తన ప్రాణాలనే తీయాలనుకున్న ఈ రాక్షసిని నేను క్షమించే ప్రసక్తే లేదు. ఇంకా ఏం చూస్తున్నావు? వెళ్ళా. శ్వేత, నా చెట్టు తల్లి. రే, చూడరా, చూడు, ఆ తల్లి కూతుళ్ళు కన్నీళ్లు చూసైనా కాస్త కనికరించరా? అవును బాబు, ఏది నిజమో తెలియక ముందే శిక్ష ఏత్తాను అంటే ఘోరం కాదేటి. ఓహో, ఇంకా నేను బ్రతికే ఉన్నాను కాబట్టి ఇలా అంటున్నారు. నిన్న రాత్రి నేను దీని చేతిలో చచ్చిపోయింటే అప్పుడే చేసేవాళ్ళు. పోలీసులకు ఫోన్ చేస్తే వచ్చి లాక్కెళ్లేవాళ్ళు. ఏదో ఇంకా కాస్త కన్సిడరేషన్ ఉంది కాబట్టి సైలెంట్గా వెళ్ళిపోమ్మంటున్నాను. అలా అనద్దు డాడీ, లక్కీని పంపించేయొద్దు. షట్ అప్. ఎవరే నీకు డాడీ? నాకు నువ్వు నీ లక్కీ ఎవ్వరూ అక్కర్లేదు.